జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పంజాబ్లో ఖలిస్తానీ ఉగ్రవాదం మళ్ళీ జడలు విప్పుతోంది. 1983 నాటికే సమసిపోయిందనుకున్న ఈ వేర్పాటువాద ఉగ్రవాద భూతం అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. కొన్ని సంవత్సరాలుగా విదేశీ శక్తుల అండదండలతో భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్ని, ఉద్యమాలకు ఉసుగొలుపుతూ దేశంలో అరాచకాలు సృష్టిస్తోంది. ఇప్పటికే రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమం, సిఏఈ వ్యతిరేక అల్లర్లలో పాలు పంచుకున్న ఖలిస్తానీలు ఇప్పుడు ఏకంగా దాడులకు కూడా తెగబడుతున్నారు. విదేశాల్లో తలదాచుకుంటూ పాకిస్తాన్ అండతో భారత్లో దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పంజాబ్లో తరణ్ తరణ్ పోలీస్ స్టేషన్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటెన్సిటీ ర్యాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్తో పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అయితే ఈ గ్రెనేడ్ బౌన్స్ కావడంతో ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఉగ్రదాడికి నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ అనే ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థ బాధ్యతను ప్రకటించుకుంది. దాడికి పాల్పడింది తామేనని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు దాడిపై విచారణ చేపట్టారు. ఇప్పటికే యూఏపీఏ కింద కేసులు నమోదు చేశామని రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్ అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేత మజీందర్ సింగ్ సిర్సా ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ రాష్ట్రంలోని శాంతి భద్రతల్ని గాలి కుదిలేశారంటూ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం గుజరాత్లో 5 సీట్లు గెలవగానే ఢిల్లీలో సంబరాలు చేసుకుంటున్నారని, దీంతో పంజాబ్లో శాంతి భద్రతలు గాల్లో దీపంగా మారాయని ఆయన విమర్శించారు. ఇక ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. మునుముందు జరిగే ప్రమాదాలకు ఇది హెచ్చరిక సంకేతమని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షులు అమరీందర్ సింగ్ రాజా అన్నారు. అయితే ఈ దాడిపై పంజాబ్ పోలీసులతో పాటు ఫోరెన్సిక్ టీం కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ దాడిలో దుండగులు 125mm రష్యన్ మేడ్ ఆర్పీజీ లాంచర్ను ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడికి ఉపయోగించిన లాంచర్ ఆర్మీ గ్రేడ్ది అని పోలీసులు గుర్తించారు. ఇటువంటి ఆయుధాలు సాధారణ వ్యక్తులకు దొరికే అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని పాకిస్తాన్ ప్రభుత్వమే ఐఎస్ఐ సహాయంతో ఖలిస్తానీ ఉగ్రవాదులకు అందించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తరణ్ తరణ్ పట్టణం పాకిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉండడంతో ఈ అనుమానాలు మరింత బలోపేతమవుతున్నాయి. దీంతో ఈ దాడిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి దాడులు పంజాబ్లో ఇటీవల ఎక్కువవుతూ ఉండడంతో రాష్ట్రంలోని శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మే 9న మొహాలీలోని పోలీస్ స్టేషన్పై కూడా ఇదే తరహా ర్యాకెట్ ప్రొపెల్డ్ దాడి జరిగింది. ఆ తర్వాత నవంబర్ 5న హిందూ నాయకుడు సుధీర్ సూరిని ఖలిస్తాన్ మద్దతుదారుడు పోలీసుల సమక్షంలోనే తుపాకీతో కాల్చి చంపేశారు. ఇక తాజాగా పోలీస్ స్టేషన్పై కూడా దాడి జరగడంతో ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేజ్రీవాల్తో పాటు భగవంత్ మాన్లు ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. పంజాబ్లో ఇటువంటి దాడులు రోజురోజుకి ఎక్కువవుతున్నా కూడా తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబడుతున్నారు. రాష్ట్రంలో తీవ్రమైన శాంతి భద్రతల సమస్య తలెత్తిందని, అయినా కూడా పాలకులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు.